ఆర్టీసీ జేఏసీ యాక్షన్ ప్లాన్ అమల్లోకి తెచ్చింది. కోర్టులో విచారణ 15కి వాయిదా పడడంతో సమ్మె మరో 4 రోజుల పాటు కొనసాగుతుందన్న క్లారిటీ వచ్చింది. ఈలోపు కార్యాచరణలో భాగంగా వివిధ పార్టీల మద్దతు కోరుతున్నారు జేఏసీ నేతలు. వివిధ రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నారు ఆర్టీసీ కార్మికులు. కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ శ్రీధర్ బాబులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత బీజేపీ కార్యాలయానికి చేరుకుని ఆ పార్టీ నేతలతో కూడా చర్చించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీలో మాట్లాడి తమకు మద్దతిస్తామని తెలిపారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. రేపు ఆర్టీసీ డిపోల దగ్గర జరిపే మౌన దీక్షలో కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని పిలుపునిచ్చారు. మరోవైపు వరంగల్లో మహిళా ఆర్టీసీ కండక్టర్పై దాడి చేసిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు అశ్వత్థామరెడ్డి. ఈరోజు కార్యక్రమంలో భాగంగా అందరి ప్రజాప్రతినిధులను కలవడం జరిగింది. గౌరవ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ గారిని కలవడం జరిగింది. వారి మద్దతు మేము కోరడం జరిగింది. వారి మద్దతు కూడా అంగీకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. మిగతా కొన్ని విషయాలపైన పార్టీతో చర్చించి పూర్తి స్థాయిలో మద్దతు ప్రణాళిక జరిగి వారు కూడా ఏదైనా కార్యక్రమాలు చేయాలని మా తరఫున నిర్ణయించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ప్రజలందరినీ కోరుతున్నా నేను, ఈ ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాలి. ఈ ప్రజా రవాణా వ్యవస్థ కాపాడుకుంటేనే రేపు ఆర్టీసీ బతుకుతూనే భవిష్యత్తులో మన పిల్లలకు కానీ ఒక సురక్షితమైన ప్రయాణము, దాంతోపాటు ఒక రాయితీలతో కూడుకున్న బస్సు సౌకర్యము, అతి తక్కువ ఛార్జీలతో జరిగే ప్రయాణము. రేపు ప్రైవేట్ ఈ మధ్యకాలంలో చూసింటారు, మేము ఒక దశల నుంచి మాకు నుంచి భవిష్యత్తు కొద్ది ఇబ్బంది ఉంటే చింతిస్తున్నాం. రేపు ఈ ఆర్టీసీ బతుకుతూ ఎన్ని దశలైనా తీసుకోవచ్చు. దయచేసి ఇలా వర్షం వచ్చినా ఎండు వచ్చినా వాన వచ్చినా దసరా పండుగ అనేది కానీ ఏది పండుగలు మా ఆర్టీసీ కార్మికులకు లేవు. ఎందుకంటే పండుగలప్పుడు మేము ఎక్కువ ఉండి ప్రయాణికులు గమ్యస్థానం చేసే సంస్థ ఇది కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థను కాపాడడానికి ప్రజలంతా